వినోద్ ప్రమోద్ ఇద్దరు కవలలు వాళ్ళ నాన్న చంద్ర ఒక పోలీస్ ఎప్పుడు తాగుతుంటాడు అమ్మాయిల పిచ్చి ఎక్కువ కట్టుకున్న భార్య పిల్లల్ని బయటికి తోసి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటాడు చంద్ర భార్య శారదా పోలీస్ స్టేషన్లో పిల్లల ఖర్చుల డబ్బు తననే చూసుకోవాలని అడగ్గా భార్యని కొట్టి వినోదం తీసుకొని పోతాడు బలవంతంగా నాన్న చేసే గలీజ్ పన్నులు చూడలేక అక్కడ నుంచి అమ్మ ఇంటికి వస్తే అమ్మ ప్రమోద్ ఊరు వదిలి ఉంటారు వినోద్ను వదిలి వెళ్లిపోయారని వినోద్కు చాలా బాధ మరియు కోపం అవుతుంది తిరిగి నాన్న దగ్గరికి వస్తే చంద్రాను ఎవరోపీగా కోసి చంపింటారు శవాన్ని చూడడానికి వచ్చిన ప్రమోద్ వాళ్ళ అమ్మ ఫేస్ మీదనే తలుపు వేసి వెనకడోరు నుంచి పారిపోతాడు వినోద్ కొన్ని సంవత్సరాల తర్వాత గా ఉన్న అన్న ప్రమోద్ తాగడుకు అయ్యి గర్భవతిగా ఉన్న భార్య శ్రీజాను కొట్టడం తిట్టడం చేయగా పాప పుట్టాక ప్రమోద్ను వదిలి నార్త్ ఇండియాకి వెళ్ళిపోతుంది శ్రీజా భార్య పాప మిస్ అవ్వడంతో వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఏఎస్ఐ వినోద్ మరియు సతీష్ ముంబైకి వెళ్ళి వెతికి వెళ్ళి పిలిచినా రాదు వినోద్ పాపకు బొమ్మలు తెచ్చి వెళ్ళిపోతాడు అండర్ సస్పెన్షన్లో ఉన్న ప్రమోద్ ఇది తెలుసుకున్న తర్వాత వినోద్ దగ్గరికి వచ్చి నువ్వే కంప్లైంట్ ఇచ్చి నువ్వే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు నా లైఫ్లో ఇంటర్వ్యూ అయితే బాగోదని బెదిరిస్తాడు ఇంకా మంచిగా మారిన ప్రమోద్ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు ముందు మాకు మాక్క తెలియాల్సింది తనకు తెలియాలి ఈగో పక్కన పెట్టి కాల్ చేసి మాట్లాడని చెప్పినా కూడా కాల్ చేయడు మాట్లాడాడు సెవెంటీన్ ఇయర్స్ తర్వాత ప్రమోద్కి హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు అప్పుడు రియలైజ్ అవుతాడు టీవీలో సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రాంలో భార్య పాపను చూసి కాల్ చేసి మాట్లాడతాడు నేను మారిపోయాను అని పాపకి వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకోవాలని తను కలవాలని బాధపడుతూ చెబుతూ ఉంటాడు కానీ శ్రీజ ఒక్క మాట కూడా మాట్లాడదు ఇంతలో వాగమన్ పోలీస్ స్టేషన్లో ఏదో ఇనాగ్రేషన్ సెరమనీ అరేంజ్మెంట్ జరుగుతున్న టైంలో తమ్ముడు వినోద్ రక్తపు మడుగులో చనిపోయాడని కాల్ రావడంతో అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వస్తాడు ప్రమోద్ ఫారెస్ట్ మినిస్టర్ గీత ఆర్డర్ వల్ల ఎస్పీ సవిత వాగమన్ పోలీస్ స్టేషన్కి వచ్చి టైమ్ లో ఉన్న ముగ్గురు పోలీస్ అయిన సస్పెక్ట్స్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది ముందుగా జాన్ ఒకసారి జాన్ తన రిలేషన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు అదే టైంలో వినోద్ కూడా ఈ కేసులో ఇంటర్ఫియర్ అవ్వడంతో ఇద్దరి మధ్య క్లాష్ రావడంతో వినోద్ జాన్ మూత్ పలగొడతాడు ఏఎస్ఐ వినోద్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని డివైఎస్పీ ప్రమోద్ అడగ్గా ముందు నీ వైఫ్ అండ్ డాటర్ని ని బాగా చూసుకో తర్వాత నా గురించి ఆలోచించు అని కోపంగా చెప్పి బయటకొచ్చి జాన్ ని ఇంకోసారి బెదిరిస్తాడు ఇన్వెస్టిగేషన్ టైంలో జాన్ని ఎస్పీ సవిత క్రైమ్ జరుగుతున్న టైంలో లో నువ్వు అని అడగ్గా డ్రగ్స్ కేసులో పట్టుకున్న ప్రతి సాబుతో చిక్కిన దానికన్నా ఎక్కువ డ్రగ్ వెయిటేజ్ చూపించి ఎక్కువ రోజులు జైల్లో పెట్టిస్తా అని చెప్పి బెదిరిస్తాడు ఇంకా భార్య కాల్ చేయడంతో స్టేషన్ లో ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లి గడి పెట్టుకుని తాగుతున్న టైంలో త్రీ కన్షాట్ సౌండ్స్ వినపడతాయి బయటకు వచ్చి చూస్తే వినోద్ చనిపోయి ఉన్నాడని చెప్తాడు ఇన్వెస్టిగేషన్ సందీప్ తో సందీప్ క్రైమ్ సీన్ లో ఎక్కడ ఉన్నావు అని అడగా వాష్రూమ్ లో ఉన్నానని చెప్తాడు నీకు వినోద్కి గొడవ ఏంటి అని అడగా వినోద్ ఒకసారి ఒక చిన్న లో ఒక అక్యూజ్ ని కొడుతున్న టైంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ అమృత కూతురు చూసి భయపడుతుంది భయపడుతున్న పాపను బయటికి తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తీసిస్తాడు వినోద్ ఇంతలో సందీప్ కానిస్టేబుల్ అమృత కి వినోద్ ని చిన్న పెద్ద తేడా లేదు జాగ్రత్తగా అని చెప్తాడు ఇది విన్న వినోద్ సందీప్ డాటర్ ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర బండ్లో దింపి సందీప్ చెప్పిన చేశానని చెప్పి వెళ్లిపోతాడు ఇది తెలుసుకున్న సందీప్ వినోద్ తో వచ్చి ఫైట్ చేస్తాడు అప్పటి నుంచి వాళ్ళ మధ్య మాటలనే ఉండవు మూడో సస్పెక్ట్ అయిన బినీష్ ని పిలిపిస్తారు బినీష్ గను వినోద్ హత్యకు గురైంటాడు కాబట్టి బినీష్ పైనే ఎక్కువ అనుమానం ఉంటుంది ఈవెన్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో నుంచి వచ్చిన రిపోర్ట్ లో కూడా బినిష్ పేరే ఉంటుంది అసలు గన్ ఎందుకు టేబుల్ మీద పెట్టావని అడగగా తనకు వాచ్ రూమ్ అర్జెంట్ అయ్యి అంటే ఆ కంగారులో స్పీడ్ గా గన్ను తీసి వినోద్ సార్ దగ్గర ఉన్న టేబుల్ పై పెట్టి వెళ్దానని చెప్తాడు ఇంతకీ మీ మధ్య గొడవ ఏంటి అని అడగ్గా ఒకసారి ఒక లాజ్ లో బాగా తాగి బెట్టింగ్ వేస్తున్న వినోద్ ని సార్ వెళ్దాం అని చెప్తే నువ్వెవరా అని అంటాడు అప్పుడు అక్కడ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి వీడియోస్ తీస్తున్నాడని గొడవ పడుతున్న టైంలో బినీష్ వినోద్ వచ్చి విడిపిస్తుంటారు కోపంతో వినోద్ తన బాయ్ ఫ్రెండ్ని కాల్తో తన్నగా ఆ నార్త్ ఇండియన్ అమ్మాయి బాటిల్ తలకాయ పలకొడుతుంది వెంటనే బినీష్ వాళ్ళందరూ ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకోబోతుండగా వినోద్ కోపంతో అందరినీ తరిమి కొట్టి ఆమెని రేప్ చేస్తాడు ఇది తెలుసుకొని వచ్చిన బినీష్ అప్పటి నుంచి వినోద్తో మాట్లాడాడు ఆ తర్వాత వీటిపైన ఎటువంటి కేసు రావడంతో ఈ కేసుని క్లోజ్ చేసి ఉంటారని చెప్తారు ఇంతలో అక్కడికి వినోద్ డెడ్ బాడీ చూడడానికి తన అన్అఫీషియల్ మ్యారేజ్ చేసుకున్న మాలిని వస్తుంది మాలిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ నీకు ఎవరిపైన అనుమానం ఉందా అని అడిగితే ప్రమోద్ మీద ఉందని చెప్తుంది సెల్లో ఉన్న సోబును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే నాకేం తెలియదు నేను పడుకుని ఉన్నాను గన్ సౌండ్స్కి లేశాను అని చెప్తాడు వెనక గేటు నుంచి ఎవరో వెళ్తున్నట్టు సౌండ్స్ వచ్చాయని చెప్తాడు మాలిని కి వినోద్కి ఎలా పరిచయం అని సవిత సతీష్ ని అడగ్గా పెళ్ళైన మాలిని తన భర్త మాటికి కొడుతున్నాడు బయటకు దొబ్బుతున్నాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన టైంలో వినోద్ కేసు టేకప్ చేసి మాలి ఇంటికి వెళ్లి భర్తకు బెదిరించి తన జోలికి వెళ్లకు అని చెప్తాడు కానీ పోలీసు వాళ్ళు అలా వెళ్లగానే మాలిని భర్త సైకుల్లో మారి కొడవలితో చంపడానికి వెళ్తాడు ఈ ప్రమాదంలో మాలినికి చేయం అవుతుంది ఇది తెలిసిన వినోద్ మళ్ళీ వెనక్కి వచ్చి మాలిని కాపాడి ఇంటికి తీసుకొని వెళ్తాడు ఆ రోజు రాత్రి తాగిన మధ్యలో మాలిని ట్రై చేస్తాడు వినోద్ కానీ మాలిని భయంతో దూరం పోతుంది మార్నింగ్ లేచి చూస్తే మాలిని ఇంట్లో ఉండదు అన్ని చోట్ల వెతికినా తను కనిపించదు ఇంతకుముందు తను వర్క్ చేసిన అంగన్వాడీ స్కూల్లో వెళ్ళి చూస్తే అక్కడ ఉంటుంది ఇంకా ప్రామిస్ చేస్తూ నేను ఇకపై ఇలా చేయనని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు మాలిని కోసం అంగన్వాడీ స్కూల్ మళ్ళీ ఓపెన్ చేయిస్తాడు ఇంట్లో సామాన్లు తెచ్చిస్తాడు తర్వాత ఆమెకు చీరలు తెచ్చిస్తాడు ఇలా చేయడంతో ఇద్దరి మధ్య ప్రేమ అనేది పుడుతుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారని సతీష్ ఎస్పీ సవితతో చెప్తారు పోలీస్ వాళ్ళు ప్రమోద్ ను కూడా అనుమానిస్తున్నారని ఎస్పీ సవితని అడిగి తను ఈ కేసు టేకప్ చేస్తాడు ఫంక్షన్ అరేంజ్మెంట్ టైంలో మీడియా వాళ్ళు కూడా అక్కడికి వచ్చింటారు వారిలో ఒకరు అక్కడ కొన్ని వీడియోస్ తీసింటారు ఆ వీడియోలో రివైండ్ చేసి చూసినప్పుడు సెల్లో ఉన్న సోబు కనబరాడు ప్రమోద్ సోబుని కొట్టి అడగ్గా డ్రగ్ వేటేజ్ తగ్గితే తనకు శిక్ష తగ్గుతుందని చెప్పి బినీష్ వాష్రూమ్ లోకి వెళ్లేటప్పుడు కీ కింద పడి ఉంటుంది అది తీసి అన్లాక్ చేసి రూమ్ లోకి వెళ్లి డ్రగ్ ప్యాకెట్ తీసుకునేటప్పుడు గన్ సౌండ్ వినపడుతుంది భయంతో తిరిగి సైలెంట్ గా వచ్చానని చెప్తాడు అప్పుడు ప్రమోద్ సందీప్ దగ్గరికి వెళ్లి హత్య జరుగుతున్న టైంలో నువ్వు ఎక్కడున్నా అడిగితే వాష్రూమ్ లో అంటాడు బినీష్ కూడా లోనే ఉన్నాడు కదా మరి అబద్ధం చెప్తున్నావు ఎందుకు అని అంటాడు నేను వెళ్ళింది లేడీస్ టాయిలెట్ కి నాకు కానిస్టేబుల్ కి అక్రమ సంబంధం ఉందని చెప్తాడు కలవడానికి నేను వాష్రూమ్ వెళ్ళానని చెప్తాడు అదే టైంలో మినిస్టర్ గీత స్టేషన్ కు వచ్చి కేసు ఆ ముగ్గురి పైనే వేసి క్లోజ్ చేయమని చెప్తుంది సీఎం నుంచి ప్రెజర్ చాలా ఉందని చెప్తుంది ఇప్పుడు ప్రమోద్ వచ్చి వినోద్ సూసైడ్ చేసుకున్నాడు అందుకు సాక్షి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్తారు స్టేషన్ పక్కన ఆ పిల్లలు క్రికెట్ ఆడడం వీడియోలో కనబడుతుంది ఆ పిల్లల్ని పిలిచి అడగ్గా పిల్లల్లో ఒకడు స్టేషన్ వైపు బాలు కొట్టగా గోడ దొంగి ఆ బాల్ కోసం వచ్చినప్పుడు పిల్లల్లో ఒకడు తను సూసైడ్ చేసుకోవడం చూసింటారు సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందని మినిస్టర్ అడగ్గా అది ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి బయటకు వస్తాడు ప్రమోద్ అదే టైంలో లో ప్రమోద్ డాటర్ పాట పాడిన సౌండ్ వస్తుంది అది ఒక కానిస్టేబుల్ మొబైల్లో చూస్తుంటాడు అప్పుడు వినోద్ చనిపోయిన టైంలో టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుందని ప్రమోద్ అప్పుడు ప్రమోద్ బినీష్ దగ్గరికి పోయి ఆ రోజు లాజ్ లో చూసిన నార్త్ ఇండియన్ గర్ల్ ఈమెనా అని అడుగుతాడు అప్పుడు బినీష్ ఎస్ అని అంటాడు సొంత అన్న కూతుర్నే తెలియక రేప్ చేశానని కారణంతో వినోద్ సూసైడ్ చేసుకుని ఉంటాడు బాధలో ఇంటికి వచ్చిన ప్రమోద్ అద్దంలో తనకు వినోద్ లాగా కనబడతాడు అప్పుడే భార్య కాల్ చేస్తుంది ఈ రోజు మన పాప ఇంటికి వస్తుంది నీ గురించి అంతా చెప్తానని చెప్తుంది కానీ ప్రమోద్ అలా చేయకు నా ఫేస్ కూడా తనకు చూపించను నువ్వెవరో నేనెవరో ఇంకా నాకు కాల్ చేయకు అని చెప్పి ఫోన్ని ని నెలకేసి కొడతాడు మూవీ ఎండ్ అవుతుంది లోగా స్టార్ట్ అయ్యి ఈ మూవీ వెళ్ళే కొద్ది ఇంట్రెస్టింగ్గాను గాను ఎంగేజింగ్ గానూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే మధ్యలో మధ్యలో చిన్న చిన్న కనెక్షన్స్ మూవీ చాలా హైలైట్ గా నిలుస్తాయి ఈ మూవీలో జోజు జార్జ్ యాక్టర్ డ్యూయల్ రోల్ చేశారు ద క్యారెక్టర్స్ వర్ రిటర్న్ వెరీ వెల్ యాక్చువల్ గా ఇరాటా మీన్స్ టూ ఆర్ విన్స్ అని అర్థం ఆ ఆస్పెక్ట్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు ఈ డ్యూయల్ రోల్ క్యారెక్టర్స్ లో కూడా డ్యూయల్ షేడ్స్ అనేవి ఉంటాయి ఒక పక్క వినోద్ మరో పక్క ప్రమోద్ చెడ్డవాడైన వినోద్లో వినోద్ లో కూడా ఎక్కడో మంచి ఉందని మంచివాడైన ప్రమోద్ లో కూడా చెడ్డ ఎక్కడో ఉందని చూపించే స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా క్లైమాక్స్ చాలా మైండ్ బెండింగ్ అండ్ మైండ్ బ్లాగ్లింగ్ గా ఉంటుంది ఎమోషనల్ టచ్ గా ఉండే ఈ క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ వల్ల మూవీ ఇంకా మనకు నచ్చుతుంది ఇంకా మీరు ఈ మూవీ చూడకపోయింటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని తప్పక ట్రై చేయండి నా నచ్చితే ప్లీజ్ కైండ్లీ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఇలాంటి థ్రిల్లింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ హంటింగ్ బై బై